శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో చెప్తోంది, స్వామి, ఏ కారణము లేకుండా ఎవరినైనా విమర్శించడము, అవమానించడము పాపమేనా? ఎవరైనా అసత్యం మాట్లాడడము ధర్మమేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలను వివరించమని అడుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ, లక్ష్మీ, నువ్వు చాలా అద్భుతమైన ప్రశ్నను వేశావు. ఇది మొత్తము మానవజాతి క్షేమం కోసము నువ్వు అద్భుతమైన ప్రశ్నను అడిగావు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని నేను ఒక కథ ద్వారా చెబుతాను. ఈ కథను విన్న మానవులకు పాపాల నుండి ముక్తి కలుగుతుంది. అందువలన ఈ కథను చాలా శ్రద్ధగా వినాలి అని చెప్పేసరికి లక్ష్మీదేవి, స్వామి, ఈ అత్యున్నతమైన కథను నేను చాలా శ్రద్ధగా వింటాను, మరియు ఈ కథ విన్న స్త్రీ పురుషులు అందరికీ కూడా నా కరుణా కటాక్షాలు కలుగుతాయి అని పలుకుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కథను మొదలు పెడుతూ, ప్రయాగ నగరంలో విశ్వరథుడు అనే దయ కలిగిన రాజు ఉండేవాడు. ఆ రాజు ధర్మ పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆ రాజు చాలా ధనవంతుడు. ఆ రాజు యొక్క రాజ్యంలో అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఆ రాజు ప్రతిరోజు కూడా ఆహార పదార్థాలను, వస్త్రాలను, బంగారు నాణాలను యోగ్యత కలిగిన బ్రాహ్మణులకు దానం చేసి వారిని సత్కరించేవాడు. ఆ రాజు దేవరాజు ఇంద్రుడు భక్తుడు. ఆ రాజు చేసే పనులకు ఇంద్రుడు కూడా అసూయపడేవాడు. ప్రతి సంవత్సరము కూడా ఆ రాజు భగవంతుని సప్త కథలను కూడా నిర్వహించేవాడు. దాని కారణంగా అందరూ కూడా ఈ కథలను విని సాధువులు, ఋషులు ఆ రాజుకి శుభకరమైన దీవెనలను ఇచ్చేవారు. ఒకరోజు రాజు తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. తను రాణితో అంటున్నాడు, రాణి, మన రాజ్యానికి గొప్ప పండితులను మరియు సాధువులను ఆహ్వానించాలి అని, అన్నదానం చెయ్యాలి అని చాలా కాలంగా నా మనసు చెప్తోంది. మహారాజు మాటలకి రాణి, మహారాజా, ఇది చాలా మంచి ఆలోచన. దయచేసి ఈ శుభకార్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి మీరు ఒక ప్రణాళికను చెయ్యండి అని అంటుంది. అప్పుడు వెంటనే రాజు మంత్రిని పిలిచి, మంత్రిగారు, ఋషులకు సాధువులకు అన్నదానాన్ని నిర్వహించడానికి మీరు వెంటనే అన్ని రకాల రుచికరమైన వంటకాలను కూడా తయారు చేసే వంటవాడిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చెయ్యమని చెప్తాడు. మహామంత్రి, రాజుగారి వంటశాలలో తగినంత ప్రదేశం లేని కారణంగా బహిరంగంగానే ఆకాశ ప్రదేశంలోనే వంట చెయ్యడానికి అనుమతిని కోరుతాడు. రాజుగారంటారు, మీకు నచ్చినది చెయ్యమని ఋషులను ఆహ్వానించిన కారణంగా వంటలలో రుచులలో మాత్రము ఎటువంటి తేడా కూడా ఉండకూడదు అని చెప్తాడు. రాజు మహామంత్రితో, మహామంత్రి, ఆహారము మరియు సేవలలో ఎటువంటి లోటు కూడా జరగకూడదు. రాజు అందుకే ఋషులకు స్వాగతం పలికేందుకు రాజ్యం అంతా కూడా అలంకరించాలి అని ఆదేశిస్తాడు. మరొకవైపు బహిరంగ వంటగదిలో పాయసాన్ని వండుతూ ఉండగా అదే సమయంలో ఒక డేగ తన గోళ్లతో ఒక విషపూరితమైన పామును పట్టుకుని ఆకాశంలో ఎక్కడికో వెళుతూ ఉంది. కాని ఆ డేగ ఆ పాయసం వండే ప్రదేశంలో ఎగురుతూ ఉన్నప్పుడు, ఆ డేగ ఆ బహిరంగ వంటగది మీద వెళుతున్నప్పుడు ప్రమాదవశాత్తు విషపూరితమైన పాము నోటు నుండి కొన్ని విషపు చుక్కలు ఆ పాయసంలో పడిపోయాయి. కాని ఆ విషయము ఎవ్వరికీ కూడా తెలియదు. రాజు ఆహ్వానించినందుకు చుట్టుపక్కల రాజ్యాల నుండి ఋషులు అందరూ కూడా రాజభవనానికి వచ్చారు. అప్పుడు రాజు స్వయంగా వారికి స్వాగతం పలికి వారి పాదాలను కడిగి వారికి సరియైన ఆసనాలను వేసి రాజు చేతులతో ఋషులకు భోజనాన్ని వడ్డించాడు. రాజు తన చేతులతో స్వయంగా ఋషులు అందరికీ కూడా ఆహారాన్ని వడ్డించాడు. కొంత సమయం తర్వాత ఋషులు అందరికీ కూడా అకస్మాత్తుగా తల తిరగడం ప్రారంభమైంది. వారు భోజనం చేస్తూ చేస్తూ అదే ప్రదేశంలో కుప్పకూలిపోయారు. రాజుకి ఏమీ అర్థం కావడం లేదు. అతను వెంటనే సేవకులను పిలిచి, ఈ ఆహారంలో ఏదో విషం కలిసినట్టుగా ఉంది, వెంటనే ఈ ఆహారాన్ని అంతా కూడా బయట పారేయమని చెప్పాడు. రాజభవనంలోనే బ్రాహ్మణులు అందరూ కూడా అకాల మరణం జరిగినందుకు రాజు చాలా బాధపడుతూ ఉన్నాడు. బ్రాహ్మణులను చంపిన ఘోర పాపానికి
అతడు జన్మ జన్మల వరకు కూడా ముక్తిని పొందలేను అని, ఇది బ్రహ్మహత్యా పాపం కిందకి వస్తుంది అని రాజు ఆలోచించడం ప్రారంభించారు. ఋషుల ఆత్మ యమధర్మరాజు ఆస్థానానికి చేరుకుంది. యమధర్మరాజు వారి వారి కర్మలను బట్టి వివిధ లోకాలకు పంపించివేశాడు మరియు కొందరిని వేరువేరు యోనులలో జన్మించేలా చేశాడు. కాని చిత్రగుప్తుడు వారి అకాల మరణం యొక్క పాపాన్ని ఎవరు భరించాలి, ఈ భయంకరమైన బ్రహ్మహత్యా పాపాన్ని ఎవరు అనుభవించాలి అనే ప్రశ్నను వేశాడు. ఎందుకంటే ఈ విచిత్రమైన పరిస్థితులలో చిత్రగుప్తుడు యమధర్మరాజుని తమ అభిప్రాయాన్ని అడిగినప్పుడు యమధర్మరాజు కూడా న్యాయం ఎవరికి చెయ్యాలి అని ఆలోచించాడు. ఓ చిత్రగుప్త, రాజు చాలా సద్గుణవంతుడు మరియు అతను అన్నదానం కోసం మాత్రమే ఈ ఋషులను పిలిచాడు. అతను స్వయంగా పశ్చాత్తాపడుతున్నాడు, కాబట్టి రాజు తప్పైతే ఏమీ లేదు. అందులో పాము విషపు చుక్కలు పడ్డాయి అని, పామును మోసుకెళ్తున్న ఆకాశంలో ఉన్న ఆ డేగకు తెలియదు, డేగచేత తీసుకుని వెళుతున్న పాము తన ప్రాణాలను కాపాడుకోవాలనే తపనతో ఆత్మరక్షణలో పడి ఆహారంలో విషం చిమ్మింది, కాబట్టి వీరిలో ఎవరిని నిందించాలి, ఎవరికి శిక్ష పడాలో తెలియక యమధర్మరాజు శ్రీ మహావిష్ణువుని తలుచుకున్నాడు. ఎందుకంటే అతను తప్పు, యమధర్మరాజు తప్పుగా జీవికి శిక్షను విధించినట్లయితే అతను కూడా ఈ మహాపాపంలో భాగమవుతాడు. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమయ్యి, ఓ ధర్మరాజా, అనవసరంగా చింతించకు, సమయం వచ్చినప్పుడు ఈ మహాపాపానికి కారకుడిని మీరే శిక్షించగలరు, సరి అయిన అవకాశం కోసం వేచి ఉండండి అని చెప్పాడు. కొంతకాలం తర్వాత మహారాజు ఆస్థానంలో జరిగిన ఈ విషాదకరమైన సంఘటన కారణంగా చాలామంది మహర్షులు తమ ప్రాణత్యాగం చేశారనే విషయము ప్రజలు అందరూ కూడా మరిచిపోయినప్పుడు కొంతమంది ఋషులు తమ శిష్యులతో కలిసి ప్రయాగ నగరానికి వచ్చారు. వారు ఒకచోటకి చేరి ఇంటింటికి వెళ్లి భిక్ష అడుగుతూ ఒక స్త్రీని అడిగినప్పుడు ఆ స్త్రీ ఇలా అన్నది, ఈ నగరము చాలా అందంగా ఉంది, మీరు ఈ రాజ్యానికి చెందిన రాజుగారి ఆస్థానానికి వెళ్లే మార్గాన్ని మాకు చెప్పగలరా అని అడిగినప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యంగా చూసి, ఓ ఋషి, మీరు ఎందుకు చావుని ఆహ్వానిస్తున్నారు? ఆ ఋషులు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అడిగినప్పుడు ఆ స్త్రీ, అవును, నేను అదే రాజుగారి ఆస్థానము గురించి మాట్లాడుతున్నాను. మీలాంటి ఋషులు రాజులు ఇంటి భోజనాన్ని తినడం వలనే చనిపోయారు. మీరు ఇంకా చనిపోవాలి అని కోరుకుంటూ ఉన్నట్లయితే మీరు ఆ దర్బారుకు వెళ్ళండి. బ్రహ్మహత్యా పాపం చేసిన రాజు అడవికి వెళ్లి తపస్సు చేసుకున్నట్లుగా నటిస్తూ ఉన్నాడు. ఆ రాజుగారి రాజ్యంలో నివసిస్తున్న ప్రజలు అందరూ కూడా ఆ స్త్రీ చెప్పిన మాటలు విన్న తర్వాత వెంటనే ఆ రాజ్యం నుండి తిరిగి వచ్చారు. కాని ఆ స్త్రీ తన ఇంటికి మరియు ఆ నగరానికి వచ్చే అతిథులకు మరియు ఇతర వ్యక్తులకు రాజ్యంలో జరిగిన ఆ విషయం గురించి చెబుతూనే ఉంది. ఆమె రాజుని విమర్శిస్తూ చెప్పే మాటలు అడవిలో మంటలు వ్యాపించినంత వ్యాకంగా వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ పాము కాటుతో మరణిస్తుంది. మరొకవైపు రాజు విశ్వరథుడు వృద్ధాప్యం కారణంగా అడవిలోనే మరణిస్తాడు. యమధర్మరాజు వారిద్దరి ఆత్మలను కూడా తీసుకుంటాడు. చిత్రగుప్తుడు వారిద్దరి పుణ్యపాపాల వృత్తాంతాన్ని చూసినప్పుడు అతను యమధర్మరాజుతో ఇలా అంటాడు, మహారాజా, మనం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అని అనుకోగా యమధర్మరాజు, చిత్రగుప్త, రాజు విశ్వరథుడు ఋషులకు బ్రాహ్మణులకు ఆకలి తీర్చే ఉద్దేశంతోనే అన్నదానం చేశాడు. జరిగిన విషయానికి రాజు చాలా పశ్చాత్తాపడ్డాడు. అడవులకు వెళ్లి సన్యాసిగా జీవించాడు, కాబట్టి ఈ పాపం తనకు తెలియలేదని అతన్ని బ్రహ్మలోకానికి పంపమని చెప్పాడు. ఈ పాపాన్ని చేస్తున్నప్పుడు అతనికి ఎటువంటి సంతోషం కాని విచారం కాని కలగలేదు. కాని ఈ స్త్రీ తన కటువైన మాటలతో రాజుని విమర్శించడంతో సంతోషాన్ని పొందడం వలన మహాపాపానికి భాగస్వామురాలు అయింది. కాబట్టి ఈ స్త్రీని 16 నరకాలకు పంపాలి అని శిక్ష విధించాడు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో చెప్తున్నాడు, లక్ష్మీదేవి, యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారము స్త్రీ ఘోరమైన నరకానికి వెళ్లిపోయింది.
లక్ష్మి, నువ్వు అడిగిన ప్రశ్న ప్రకారము ఎవరైతే లేనిపోని విషయాలను మాట్లాడుకుంటూ ఎవరినైనా దూషిస్తూ ఉంటారో వారు బ్రహ్మహత్యా పాపం చేసిన వారిగా పరిగణలోనికి తీసుకొనబడతారు. ఓ లక్ష్మీదేవి, నీ రెండో ప్రశ్న ప్రకారము ఎటువంటి కారణము లేకుండా ఒకరిని దూషించడము లేదా అపశబ్దాలతో హింసించడము కూడా పాపమే. అందుకే ఎవరితోనూ కూడా చెడుగా మాట్లాడకూడదు. అర్థం లేని మాటలను మాట్లాడడం కూడా పాపమే. నీ మూడో ప్రశ్న ప్రకారము ఒక వ్యక్తి అపశబ్దాలను మాట్లాడడం ద్వారా ఇతరుల మనస్సు మరియు భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. నిజం మాట్లాడే వ్యక్తి తన కోపాన్ని నియంత్రిస్తాడు మరియు అతని జీవితంలో ఎల్లప్పుడూ కూడా శాంతే ఉంటుంది. ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో తన పనిలో విజయం సాధించగల ఏకైక విషయం ఏమిటి అంటే సత్యము అని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.